నమస్కారం విద్యాబిదిన గారు నమస్కారం నాగరాజ్ గారు చాలామంది భార్యలు భర్త మీద డౌట్ ఉంటే ఏ విధంగా దాన్ని క్లారిఫై చేసుకోవాలనే దాని దాని మీద పెద్ద ఐడియా ఉండదు సైకాలజిస్ట్లో మీ దగ్గర చాలామంది కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి వచ్చి ఉంటారు క్లయింట్స్ ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొని చెప్పండి ఎక్కువగా భర్తలు ఎటువంటి తప్పులు చేస్తుంటారు ఓకే అంటే ఏం ఏది చేస్తుంటే మనం భర్త మన చేతుల్లోంచి జారిపోతున్నాడు అని అనుకోవచ్చు ఒక భార్య అని అడుగుతున్నారు అంతే కదా మనోడు తప్పు చేస్తున్నాడు కానీ దాన్ని ఎలా ఏ విధంగా పసిగట్టాలి అనేటువంటి అనుమానం వచ్చిన కొన్ని సిగ్నల్స్ ఉంటాయండి సైన్స్ ఉంటాయి ఇది కనుక్కోటాకి ఒకటి ఫోన్ సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఆ టైమింగ్స్లో మాట్లాడుతూ ఉంటారు ప్లస్ ఫోన్ రాగానే అది తీసుకుని అలా నడుచుకుంటూ పక్కకి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ ఉన్నంతసేపేమో ఊ ఆ అంటారు పేరు పైకి అనలేరు కదా సో మెల్లగా పచారీలు చేస్తున్నట్టు అలా పక్కకి వెళ్ళిపోతారు ఓకే వెళ్ళి మాట్లాడుతుంటారు ప్లస్ ఫోన్ మీద అంటే కాన్సన్ట్రేషను ఆ ధ్యాస ఫోన్ని జాగ్రత్తగా పెట్టుకోవటం ఎవరు తమ ఫోన్ని అందుబాటులో లేకుండా పాస్వర్డ్స్ అవి పకడ్బందీగా ఉంచుతారు ఇది వరకు పాస్వర్డ్ లేకపోతే కూడా ఇప్పుడు పెడతారు వాళ్ళ స్క్రీన్ చూడకుండా ఇదొకటి ఫోన్ విషయంలో అలాగే ఫోన్ మాట్లాడటం కూడా ఎక్కువ అవుతుంది ఇది వరకు అంటే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏదన్నా అత్యవసరమైన కాల్స్ అలాంటివి వాళ్ళు ఎక్కువ ఫోన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అట్లాగే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాం అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదివరకు ఎప్పుడూ బయట ప్రోగ్రామ్స్ పెద్ద ఉండని ఒక భర్తకి ఆఫీస్ తర్వాత వ్యాపకాలు ఎక్కువ అవుతాయి ఇంటికి అయితే ఆఫీస్ తర్వాత తిన్నగా ఇంటికి రాకుండా ఏదన్నా చేసి రోజుకో రీజన్ అని చెప్పి లేట్గా రావటం బయట భోంచేయటాలు ఎక్కువ అవటం ఇదొకటి మొదలవుతుంది ఓకే అలాగే ఇంకొకటి కొంతమంది ఏంటంటే అతి తెలివి గలాళ్ళు ఉంటారు ఇలాగే ఇవి చేస్తుంటే ఎక్కడ దొరికిపోతామో లేకపోతే ఎక్కడ తెలిసిపోతుందో అనే గిల్టీ ఫీలింగు భయం ఒకటి భార్యకి అన్యాయం చేస్తున్నాను ఇంకొక అమ్మాయి వైపు అట్రాక్ట్ అవుతున్నాను అనే గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళల్లో కూడా సో అందుకని కొంతమంది ఏం చేస్తారంటే భార్యకి అనుమానంగా రాకుండా ఉండటం కోసం భార్యతో అతి ప్రేమగా ఉంటుంటారు ఓకే ఇదివరకు అంత పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు పని కట్టుకుని పట్టించుకోవటం ఇదివరకు చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ చూపన వాళ్ళు ఇప్పుడు చూపించటం ఇది అది అనుమానం రాకుండా నెట్టుకురావటానికి ఇది మొదలు పెడతారనమాట అంటే ఏంటి అప్పుడు ఇవిడే భ్రమలో ఉంటుంది మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ లో ఉంచడానికి గౌరవం కూడా పెరుగుతుంది అప్పుడు తెలియకుండా ప్రేమ అనురాగాలు కూడా ఎక్కువ ఎక్కువ అవుతాయి ఇది కొంతమంది మగవాళ్ళు ఈ ట్యాక్టిక్స్ కూడా యూజ్ చేస్తారు ఇంకొకటి మనం చూస్తే బాగా శ్రద్ధ పెడతారు రెడీ అవటం మీద కూడా ఎందుకంటే ఎప్పుడైనా కొత్త 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 ఒక వింత పాత ఒక రోత అనేసి మనం అంటాం కదా ఏదైనా సరే అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ శ్రద్ధగా రెడీ అవటం అనేది స్టార్ట్ అవుతుంది ఏ వయసులో అయినా సరే సో కొంచెం శ్రద్ధ అంటే ఫిజికల్ ఫిట్నెస్ మీద బాడీ మీద అందం మీద జుట్టు మీద ఇవి కూడా కాస్త రెడీ అవటం శ్రద్ధ పెట్టి రెడీ అవటం కూడా చూడొచ్చు మనం ఇంకోటి ఇంకా అంటే ఇవన్నీ చేస్తున్న ప్రతి వ్యక్తికి మనం అంటే వేరే అమ్మాయి వైపు అట్రాక్ట్ అయ్యారని అనలేం కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద కూడా మనం కన్నేస్తే కనుక గనక ఖర్చులు పెరుగుతాయి కదా ఇది కూడా ఒకటి చూసుకోవచ్చు అంటే ఇంటి లెక్కల్లోకి రాని ఖర్చులు ఉంటాయి చూడండి అవి అవి చూస్తే కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఎంత ఖర్చయింది కానీ మనకి ఇంట్లో ఏం కనపట్టలేదు ఆ అది ఎక్కడికి వెళ్ళింది అనే దాన్ని బట్టి కూడా ఈవిడికి అనుమాన పట్టాకి అవకాశం ఉంటుంది ఓకే కానీ ఖచ్చితంగా అయితే మనం కన్ఫర్మ్ చేయలేం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి నీకెవరో అమ్మాయితో ఉంది అని పటపట ఇప్పుడు ఈవిడ అనుమానపడి అడగటం అయితే కరెక్ట్ కాకపోవచ్చు ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ హస్బెండ్ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కొంచెం వాళ్ళ ఆవిడికి కూడా వాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది స్లోగా ఎప్పుడన్నా గెట్ టుగెదర్ లో గాని ఏదైనా సరే కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళకి పరిచయాలు ఉంటాయి సో ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు కొంచెం అంటే మరీ అనుమానపడిపోతున్నట్టు బయటపడకుండా అసలు మా వారు అంటే రాలేదండి ఇంకా మీకు ఏమన్నా తెలుసా ఎట్లాంటి స్లోగా పరిచయాలు పెంచుకుని విషయం రాబట్టొచ్చు కొంచెం తెలివిగా గౌరవంగా అది కూడా చెయ్యొచ్చు వాళ్ళని అడిగితే కూడా ఏదన్నా ఉంటే కూడా అప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఈవి అంటే ఏమంటారు దాన్ని జాగరూకత పరిచే అవకాశం ఉంటుంది నిజంగా అది ఉంటే గనక కొంత కాన్షియస్కి కొంచెం అవును అంటే చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవచ్చు అనమాట ఇంకా వీటితో పాటు ఇంకా ఉంటాయండి ఈ జనరల్గా అండి ఇలాంటివి అలవాటు అవ్వటానికి భర్త అంటే గాడి తప్పటానికి ఏంటంటే ఎక్కువ మట్టుకు మేము చూసిన దానిలో ఏంటంటే డెలివరీస్ అప్పుడు భార్య పుట్టింటికి వెళ్తుంది చూడండి ఇది వీళ్ళకి మెయిన్ టైమ్ పక్కదారులు పట్టేటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే సో ఎందుకంటే ఇప్పుడు ఏ ఏడో నెలలోనో ఎప్పుడో వెళ్ళిపోతారు మళ్ళీ పిల్లలకు మూడు నాలుగు నెలలు వచ్చే వరకు రారు అంటే సుమారుగా ఆరు నెలల గ్యాప్ మినిమం దొరుకుతుంది అది ఫస్ట్ టైం డెలివరీకి వెళ్ళినప్పుడు సో అందరు ఇలా చేస్తారని ఎప్పుడు మనం ఒక గాటిని కట్టేయలేం కానీ ఇట్లాంటివి మొదలవటానికి అది ఒక అవకాశం అదొక టైం కింద మనం చెప్పుకోవచ్చు సో ఆ టైంలో చేస్తారు ఎక్కువ జరుగుతాయి అవకాశం ఉంటుంది సో ఒక సెవెన్ ఇవైతే చెప్పారు మీరు అంటే అనుమా అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే ఓకే అక్కడి వరకు బాగానే ఉందండి అంటే మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ ప్రతి ఇళ్లలో ఉంటాయి కాబట్టి ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకొకటి ఫోన్ ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ ఎవరన్నా సరే దొరికిపోతారు ఖర్చులు అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి ఎందుకంటే వాళ్ళ ఆయనకి ఎంత సంపాదన మనం ఇంటికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం ఎట్లా బడ్జెట్ వేసుకుంటున్నాం అనేది ఆడవాళ్ళు బాగా గమనిస్తారు బాగా గమనిస్తారు అవును ఇక్కడ తిరిగిపోతారు ఓకే అండ్ ఇదంతా జరుగుతుంది కంటికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కానీ భర్తని క్వశ్చన్ చేయలేదు ఒక మహిళ అటువంటి సమయంలో ఏం చేయాలన్నా అంటే ఎలా దీ దీని నుంచి బయటపడాలి అండ్ తనకి జాగ్రత్తలు కూడా అదేవిధంగా చెప్పాలి తనకు నచ్చ చెప్పేలాగా తన దారిలో తను తెచ్చుకునేలాగా చేయాలి ఎవరైనా సరే ఒక్కసారి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే అటేపు నువ్వు కూడా ఈజీగా రైజ్ అవుతుంది నువ్వు చూసావా నీ చేసావా అని చెప్పేసి పొర్రపాటున గనక వెనక నుండి ఇవన్నీ అబ్జర్వ్ చేశాను నేను ఇవన్నీ ఓకే చేసుకున్న తర్వాతే నేను ఇదాకా వచ్చాను తెలిసినా కూడా నాకు తెలియకుండా నాతో పాటు ఉంటూ ఇక్కడ దాకా వచ్చావు నువ్వు నా మీద నీకు అంత అనుమానమా అని కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలని అంటే ఇలాంటప్పుడు కొంచెం అంటే పకడ్బందీగానే ప్లాన్ చేయాలండి అంటే ఊరికే ఏదో ఆవేశపడిపోయి నాలుగు మాటలని మళ్ళీ అతను ఎదుగుండి ఇలాగే రివర్స్లో వచ్చేసి అది అదొక అంటే ఈవిడికి హ్యాండిల్ చేయటం తెలియలేదనుకోండి అతను పూర్తిగా రివర్స్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అంటే మీకు మీకు ఒకటి చెప్తాను నేను వీళ్ళ సైకాలజీ కొన్ని కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే దొరకకపోతే దొరలన్నట్టు దొరికితే దొంగ దొరికితే దొంగతనం బయటపడిపోయినాక వాళ్ళు ఇంకా ఒక్కొక్కసారి దాన్ని అవును నాకు ఇష్టం అమ్మాయి అంటే ఇప్పుడు ఏం చేస్తావైతే అనే కాడికి వచ్చేస్తారు అప్పుడు మరీ మొదటికే మోసం వస్తుంది అంతే కదండి ఇప్పుడు తెగించి చెప్పేసిన సో అంటే ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా నువ్వు నాకు దొరికిపోయావు నేను ఇవన్నీ కనుక్కున్నాను అన్నప్పుడు అతని ఈగో చాలా హర్ట్ అవుతుంది సో ఇంకొకటి అప్పటిదాకా దాయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వన్స్ ఆవిడికి తెలిసిపోయినాక ఇంకా దాయాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటాడు కొంతమంది సో రకరకాలు ఉంటారండి ఒక రకంగా ఉండరు ఒక తెప్పల కాదు ఎలా కామన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు క్యారెక్టరిస్టిక్స్ ఏది నలుగురికి తెలిసేది ఈ లోపలే ఇంకా కొత్త కొత్తగా అనుకున్నారేమో మరి వేరే మాకు చెప్పాలి మగవాళ్ళు ఏమన్నా కనుక్కుంటున్నారేమో మాకు జనరల్ గా తెలిసేదైతే ఈ ఈ లక్షణాలు కనిపిస్తుంటే మనం భర్త చేతులు దాటిపోతున్నాడని ఒక అనుమానానికి రావచ్చు అని మాకు ఇవి తెలుస్తాయి ఇంకా అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయో మనకు తెలియదు ఇప్పటికి అంటే అందరికీ తెలిసి ఆలోచించాల్సినవి అయితే ఇవైతే క్లియర్గా ఇంకా కొత్త టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయో నేను అంత అప్డేట్ అవ్వలేదేమో కానీ ఇప్పుడు ఇవి డీల్ చేయటం మాత్రం లేట్ గా రావటం రెస్టారెంట్లకి భోజనాలు బయట చేసి రావటం అన్న దానిలో కవర్ అయిపోతాయి ఇవి అంతే కదా అవును సో ఇవి వచ్చినప్పుడు ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలి కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి కూడా కొంత ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ లో వెళ్తే ఏంటంటే వాళ్ళు కూడా మారే అవకాశం అంటే ఏంటి ఈ అమ్మాయి ఉద్దేశం కూడా ముందు ఎలా ఉండాలంటే నిలబెట్టి కడిగేయటం కాదు కానీ అతను మారాలి కానీ మరీ ఆ ఈగో హత్యి అవమానపడేలా కాకుండా ఎలా హ్యాండిల్ చేసి మళ్ళీ గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు అనే విధంగా ఆలోచన విధానం ఉంటే అతను రియలైజ్ అయ్యి మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది డైరెక్ట్గా నువ్వు ఇదిగో ఇలా చేసేసావు నేను నిన్ను పట్టుకున్నాను దొంగను పట్టుకున్నట్టు అంటే మాత్రం అతను రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని కేసెస్లో సో అటువంటివి కాకుండా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అటువంటి సందర్భాల్లో అంటే అప్రోచ్ అయితే అండి ఎగ్జాక్ట్గా ఏంటి అంటే ఆవిడ అబ్జర్వ్ చేసినవి ఏంటి అసలు మనం అనుమాన పడటానికి ఎంత అవకాశం ఉంది ఆ తర్వాత ఎట్లాంటి అంటే బిహేవియర్ ఈవిడి చేయాలి ఎలా మాట్లాడాలి అనేది అనేది మనం ఒక సెషన్ కింద కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఓకే అప్రోచ్ అవ్వచ్చు మనం థ్యాంక్ యూ అండి అండ్ నవంబర్ ఎండ్లో మీరు క్లాస్ పెడుతున్నారని తెలిసిందే నవంబర్ ఎండ్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ అని అనుకుంటున్నామండి ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు సో ఈ లోపల మేము ఏం చెప్తున్నాం అంటే ఎవరెవరికైతే ప్రీ మ్యారిటల్ ఇది ఇప్పుడు మేము నవంబర్ ఎండ్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ అని అను అని సెషన్ అనుకున్నది వర్క్ షాప్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద ఎందుకంటే మాకు ఎక్కువ క్వశ్చన్స్ డౌట్స్ కామెంట్స్ రూపంలో వచ్చేవి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకే సో ముందు అది చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ వర్క్ షాప్ కింద తర్వాత కూడా కంటిన్యూ అవుతాయండి ఈ లోపల మేమేమంటున్నాం అంటే నవంబర్ రెండ డిసెంబర్ ఫస్ట్ వీక్ డేట్ కన్ఫర్మ్ అయ్యే లోపల ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని రిజిస్ట్రేషన్ కావాలి ఎన్రోల్ చేసుకోమంటున్నాం అంటే ఏంటి మాకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనమే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇదిగోండి పలానా డేట్లో ఫిక్స్ చేసామనేది చెప్తాము ఇంకొకటి ప్రీ మ్యారిటల్ అక్కర్లేకుండా వేరే కావాల్సిన వాళ్ళు కూడా ఉంటున్నారు సో వాళ్ళకు కూడా మేము ఏం చెప్తున్నామంటే మా కాల్ చేసి మాకు కపుల్ కౌన్సిలింగ్ అవసరం లేదా మాకు పేరెంటింగ్ అవసరం ఏది అవసరం అయితే అది చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఆ సెషన్స్ ఎప్పుడైతే మేము ప్లాన్ చేస్తామో వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అంటే పేరెంటింగ్ కావాల్సిన వాళ్ళకి పేరెంటింగ్ సెషన్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ వెళుతుంది ఓకే అట్లా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ ఒకటే రిక్వైర్మెంట్ లేదు ఇక్కడ కొంతమంది పేరెంటింగ్ అడుగుతున్నారు కొంతమంది కపుల్ కౌన్సిలింగ్ అడుగుతున్నారు మ్యారేజెస్లో డిస్టర్బెన్స్ కొంతమంది ప్రీ మ్యారిటల్ అడుగుతున్నారు సో మేము ఏం ప్లాన్ అంటే ప్రతిదానికి ఒక వర్క్షాప్ ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాం సో ఎవరికి అవసరమో మాకు పేరెంటింగ్ అవసరం అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసారనుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పేరెంటింగ్ సెషన్ మనం ప్లాన్ చేసిన వెంటనే వాళ్ళకి మన టీం నుంచి ఫోన్ వెళ్తుంది డెఫినెట్గా అండి థ్యాంక్ యూ సో మచ్ విజయపెదనాథ్ గారు అండ్ విషయూ ఆల్ ద బెస్ట్ మీ ప్రోగ్రామ్ అండ్ మీ క్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి చూసారు కదండి వీడియో సో మీరు కనుక ఎటువంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవచ్చు లేదా ఈ కౌన్సిలింగ్ సెషన్కి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కలిసి తోటి ఒకటి రెండు సెషన్స్ కౌన్సిలింగ్ త్రూ ముందుకెళ్ళొచ్చు అండ్ పర్టిక్యులర్గా సో ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ ఏది ఉన్నా సరే వాటి నుంచి దాన్ని ఓవర్కమ్ చేసుకొని బయట పడలేకపోతున్నారా అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా త్రూ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు విజయాభనగర్తో మాట్లాడొచ్చు అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ వర్క్ షాప్స్ వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏదున్నా సరే విజయాభినగర్తో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి వీడియోని వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ మీకు ఏ చిన్న ఇన్సిడెంట్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయాలు వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా విజయ్ నగర్ వాటి మీద సొల్యూషన్స్ రూపంలో వీడియో చేస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉండుంటే మీరు పర్సనల్ కౌన్సిలింగ్ కోసం కావాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు లేదు మేము ఒకరిదాకా రాలేము అనేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ